శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో శనీశ్వరుడు కుటుంబ స్థానంలో గురుడు, అలాగే మనకి ఇక్కడ చతుర్థ స్థానంలో రవి ప్లస్ శుక్రుడు, పంచమంలో చూస్తే బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావము, సస్థానంలో కుజుడు ప్రభావము, లాభస్థానంలో కేతువు బాగుంది. అద్భుతంగా ఉన్నాయి, బాగానే ఉంది. మకర రాశిలోకి వస్తే శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా సొంత ఇల్లు అయింది కాబట్టి పెద్దగా కంగారు పడక్కలేదు. ఇది కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు చదువు విద్య అన్నింటిలో కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడం, చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడం, పీజీ కానీ ఎంఎస్ కానీ చేసే ప్రయత్నాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే దాంట్లో కూడా సక్సెస్ఫుల్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ పని చేసినా కూడా మకర రాశి వారికి అందులో సక్సెస్ఫుల్ని కనబడుతుంది. పీడనం అంటూ ఉంటుంది కానీ ఈ ప్రోగ్రెస్ని ఆపరు. పీడనం దేనికి ఉంటుందంటే శరీరానికి మానసికంగా ఒత్తిళ్ళు, ఇండైజెషన్ ప్రాబ్లము, అలాగే దిగువ భాగంలో కొన్ని సమస్యలు ఇలాంటివేవో వస్తాయేమో కానీ చదువుకున్న విద్యార్థులు చదువు దగ్గర అక్కడ ఆపదు. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాన్ని చోట ఎక్కడ ఆపకుండానే ముందుకు తీసుకెళ్తుంది. ఇది శని యొక్క ప్రభావం. అప్పు చే పుడుతుంది, అప్పు పుట్టి ఇల్లు కొనుక్కునే అవకాశం కలుగుతుంది. ఈ 15 రోజుల్లోని ఇల్లు కానీ స్థలం కానీ కొనడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అప్పు పుట్టించి ఆ తీర్చడానికి మనోవేదన తీసుకొస్తారు. ఆల్రెడీ అప్పు పుట్టి ఉంటే దానివల్ల కొంత మనోవేదన వస్తుంది తప్ప ఇంకా వేరే ఏమీ సమస్య అనేది కనిపించదు. ఇదిలా ఉంటుంటే ఈ మకర రాశి వారికి కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఈ పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని ఇబ్బందుల నుండి బయటపడ్డాము. ఫ్యామిలీ భాగంగా ఒకరి మీద ఒకరు అండర్స్టాండింగ్తో మళ్ళీ రీసెట్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. దూర బంధువులను శుభవార్తలు వింటారు. అలాగే కుజుడు 6 ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్థలాల మీద వాటి మీద చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశంలో పంచంలో రాహు ఉచ్చస్థితి ఉన్నాడు కాబట్టి పిల్లలకి విదేశాల కోసం వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు వేయగలిగితే సక్సెస్ఫుల్ కనబడుతుంది. అందులో భయపడకలు. కేతు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆధారం ఎంత చేస్తే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడ్డాము, మనకు సమస్య పరిష్కార మార్గం కనబడే అవకాశం ఉంది. అన్నిటిలో ముఖ్యంగా రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఇల్లు వాకిలి వాహనం కోసం చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. పూర్వం అనుకున్న దానికంటే ఇప్పుడు కొంత కలిసి వచ్చే అంశాలు. అయితే ఇక్కడ శుక్రుడు వీక్ అయిపోయాడు కాబట్టి భోగానికి సంబంధించిన యోగం కనబడకపోయినప్పటికీ ఇన్న ప్రోగ్రెస్లో వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి భయపడక్కర్లేదు. ఇన్ ఫ్యూచర్ శుక్రుడు అక్కడ నుండి మళ్ళీ వృషభంలోకి వచ్చిన తర్వాత మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా భోగానికి సంబంధించిన ధనం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రాజయోగం ఇచ్చేవాడు కొంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి ప్రోగ్రెస్ అవుతుంది కానీ మీకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది మనీ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా కనబడుతుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చండి యొక్క మంత్ర సాధన ఉపదేశం ఉంటే చండీ మంత్రం కానీ చదువుకుంటూ మూలమంత్రం చదువుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ఉపదేశం లేని వారు చండీ అష్టోత్తరనామే మళ్ళీ చదువుకుంటే ఈరోజు 15 రోజులు కొంత సంకట విమోచనం జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.